హైదరాబాద్ సనత్ నగర్ లోని కాలుష్య నియంత్రణ మండలి కార్యాలయంలో బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. తీరొక్క పూలతో పేర్చిన బతుకమ్మ సంబరాల్లో మహిళా ఉద్యోగులు ఉత్సాహంగా పాల్గొన్నారు. వేడుకల్లో మహిళలు బతుకమ్మకు పాటలకు ఆడిపడారు. తెలంగాణ స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో బతుకమ్మ పండుగ మన తెలంగాణ సాంప్రదాయం. తరతరాల నుండి ఈ బతుకమ్మ పండుగ ఎంతో సాంప్రదాయంగా జరుపుకుంటున్నాము. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత మన బతుకమ్మ పండుగ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నాము. ఇది కళాశాలలో, పాఠశాలలో, కార్యాలయాల్లో ఎంతో వైభవంగా జరుపుకుంటున్నాము. ఈ బతుకమ్మ పండుగ మహల్లీ అమావాస్య రోజు ప్రారంభమవుతుంది. 9 రోజులు పండుగ జరుపుకుంటున్నాము. సో ఈ బతుకమ్మ పండుగ మనకు రకరకాల పువ్వులతో అలంకరించి పేర్చి అలంకరించి ఆడతారు. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో, బంగారు బతుకమ్మ ఉయ్యాలో అని పాట పాడిన దాంట్లో ప్రేమ, స్నేహము, కష్ట సుఖాలు అన్నీ కూడా మనకి కనబడతాయి. నేను అరుణ, తెలంగాణ స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా వర్క్ చేస్తున్నాను. ఈరోజు మా యొక్క తెలంగాణ స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అసోసియేషన్ ఆధ్వర్యంలో తెలంగాణ స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుండి మేము ఈ యొక్క బతుకమ్మ పండుగను చాలా ఘనంగా నిర్వహిస్తున్నాము. ప్రతి ఏటా చాలా బాగా నిర్వహించుకుంటున్నాము. మా మెంబర్ సెక్రటరీ గారి సహాయ సహకారాలతో మేము ఈ బతుకమ్మను చాలా వేడుకగా జరుపుకుంటాం. బతుకమ్మ శుభాకాంక్షలు తెలంగాణ ప్రజలందరికీ. ఇది బతుకమ్మ పండుగ అనేది అశ్వయుజ బహుళ పాడ్యమి మహాలయ అమావాస్య మొదలుకొని 9 రోజులు ఆ తెలంగాణలోని ఆడపడుచులందరూ భక్తి శ్రద్ధలతో, నియమనిష్టలతో 9 రోజులు జరుపుకునే పండుగ. ఇది మన ఆడపడుచులకు, మహిళా సాధికారతకు సహజ చిహ్నం ఈ బతుకమ్మ పండుగ అనేది. అసలు బతుకమ్మ పండుగ ఎలా వచ్చిందంటే, పూర్వం ధర్మాంగుడు సత్యవతి అనే దంపతులకి, రాజుకి సంతానం, 100 మంది సంతానం కలిగి వాళ్ళు మరణించడం జరిగింది. సో 100వ సంతానమైన బతకాలని చెప్పేసి ఆ పుట్టబోయే బిడ్డకి బతుకమ్మ అని పేరు పెట్టారు. అప్పటి నుంచి మనము అందరము అనాదిగా ఈ బతుకమ్మ పండుగను ఆచరిస్తూ వస్తున్నాము. ఇది అందరికీ, ఆడవాళ్ళకి, చిన్న నుంచి ముసలి వాళ్ళ వరకు ఆడవాళ్ళందరూ చాలా సంతోషంగా